విజయనగరం జిల్లా కొత్తవలస గ్రంథాలయ శాఖ అధికారి డి సురేష్ ఆధ్వర్యంలో 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 3వ రోజున ముఖ్య అతిథులుగా కొత్తవలస ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపల్ ఎం నాగభూషణరావు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు, పాఠకులకు, యువతకు, ప్రజలకు పుస్తక పఠనం యొక్క ప్రత్యేకతను ఈ సందర్భంగా వరకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ రీడర్స్ కూడా పాల్గొన్నారు. కె మహేష్, జే కళ్యాణ్, జే శ్రీను, ఎం హరికృష్ణ, కర్రి మహేష్, ముని తదితరులు పాల్గొన్నారు. యాభై 54వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా డాబాల స్కూల్ నిత్యం గారు గౌరవనీయ నాగభూషణం గారిని ఈరోజు స్వాతంత్ర యోధులపై ప్రసంగం విద్యార్థిని విద్యార్థులకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది ఈరోజు ఆహ్వానించడం జరిగింది. విద్యార్థులు కూడా ప్రతిదినం లైబ్రరీకి వచ్చి ఇక్కడ అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి, పిల్లలు వినాలి, అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. మీకు మీ సబ్జెక్ట్సే కాకుండా ఇతర విషయాలు కూడా తెలుసుకోవడానికి గ్రంథాలయం మనకు దోహదపడుతుంది. ప్రతి విద్యార్థి కూడా వచ్చి లైబ్రరీని యూజ్ చేసుకోవాల్సిందిగా గ్రంథాలయ నిర్వాహకుడిగా కోరుతున్నాం. పోటీ నిర్వహించే సందర్భంలో వాళ్ళే జడ్జెస్ గా ఉంటూ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ సహకారంతో ఈయన నిర్వహిస్తుంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఈ కార్యక్రమంలో సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మేము గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి ఆయన తరఫు కూడా కోరుతున్నాం. అంటే అందరూ నేను చెప్పినటువంటి కొద్ది 100 మందిలో గాంధీ మహాత్ముడే మొట్టమొదటి స్థానాన్ని మనము ఇవ్వాలి. అతను అతని తరువాత ఆశయాలు, అతను తుపాకీ పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ. ఓకే, చూసారా ఈ 4 ఆయుధాలు, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, ఈ 4 ఆయుధాలు ఉపయోగించి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, ఆ నాలుగే బ్రహ్మాండమైనటువంటి వెపన్స్. ఆ వాటితో మన ప్రజల్లో ఉద్యమ స్వాతంత్ర పోరాటం కోసము ఉద్యమ